అయితే ఆరవది భాషల ద్వారా మాట్లాడతాడు. అనేక మంది భాషలు ఇది చాలా పెద్ద సబ్జెక్టు, నేను ఒకసారి డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అవుట్లైన్గా టచ్ చేస్తాను. హల్లెలూయా. భాషల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు ఒకసారి చూడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఇక్కడ 4వ వచనంలో మనం చూసినట్లయితే, నాలుగవ వచనం చెల్లి చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడుతున్నారండి. ఈ అన్య భాషలతో మాట్లాడే దాని గురించి మీకు క్లియర్గా మీ బైబుల్లోనే, మీ బైబుల్ తెరిచి మీరు స్పష్టంగా చూడండి. ఓకే, ఈ అన్య భాషలతో మాట్లాడేది ఎవరు మాట్లాడిస్తున్నారు? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ వచ్చి వారి ద్వారా అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఓకే, అంతవరకు చాలా బాగుంది. అనేక మంది మన దగ్గర కూడా సహోదరులు సహోదరులు మాట్లాడుతున్నారు భాషల్లో, వారిని మనమేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా స్పష్టంగా మనం డీప్గా వెళ్తే మనకు అర్థమవుతుంది ఆ భాషలతో ఏం మాట్లాడుతున్నారు. ఏమండి, భాషలతో ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు కావలసినటువంటి ముఖ్య అంశం. ఓకే, 6వ వచనం చూడమా. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు కూడా వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి. ఒక్కసారి 5వ వచనం కూడా చదవమ్మా. ఆ కాలమున ఆకాశం కింద ఉండు అంటే ఆకాశం కింద ఉండే అన్ని భాషలలో ఉన్నారు. అమెరికా వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, సౌత్ ఆఫ్రికా, ఇంకా అనేకమైన ఖండాలు దేశాల నుంచి వెళ్ళి ప్రతి జనములో నుండి వచ్చినారు. ప్రతి జనం ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కూడా యూదులు ఉన్నారు, వారికి తెలుగు తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఈ తెలుగు తెలిస్తే, ఈ తెలుగు తెలిసిన వారు ఎక్కడికి వెళ్ళినారు? పండగ ఉన్నదని, పస్కా పండుగ ఉన్నదని యెరూషలేముకు వెళ్ళినారు. యెరూషలేము వెళ్ళినప్పుడు యెరూషలేములో ఈ యొక్క శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చి భాషలలో మాట్లాడుతున్నారు. భాషలలో మాట్లాడుతున్నప్పుడు యూదా భాషలో మాట్లాడాలి, లేకపోతే ఇస్రాయల్ భాషలో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి ఇంకేదైనా అరబీ భాషలో మాట్లాడాలి. కానీ వారు ఏ భాషలో మాట్లాడుతున్నారు? తెలుగు భాషలో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. తెలుగు భాషలో మాట్లాడే హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇది మా భాష, మేము ఉండే భాష, హైదరాబాద్లో తెలుగు మాట్లాడుతారు, తెలంగాణ యాసతో మాట్లాడుతున్నాడే. హల్లెలూయా. తెలంగాణ భాష వేరు, ఆంధ్ర భాష వేరు. ఆంధ్రలో కొంచెం దీర్ఘంగా ఉంటుంది, మనదేమో కొట్టేలాగుంటుంది. డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. వారి భాషలతో మాట్లాడుతున్నారు. అయితే వినేవారికి అర్థమవుతున్నది. ఇప్పుడు ఎవరైనా నీతో భాషలలో మాట్లాడినప్పుడు నీకు అర్థం కాకపోతే అది వ్యర్థము. హల్లెలూయా. అంతే కదా, మనకు అర్థం కాకపోతే అది వ్యర్థమైన సంభాషణ లాగానే ఉంటుంది. కానీ ఇక్కడ అలాగూ మాట్లాడడం లేదు. ఏం మాట్లాడుతున్నారు? వారి భాషలలో మాట్లాడుతున్నారు. ఇంకా చూడమ్మా, అప్పుడు వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా 7వ వచనం, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఎవరెవరు ఎక్కడైతే పుట్టినారో ఆ దేశపు భాష. ఇప్పుడు మన భారతదేశం యొక్క మెయిన్ లాంగ్వేజ్ ఏంది? హిందీ. హిందీలో కూడా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అర్థమయ్యి వారు ఆశ్చర్యపోతున్నారు, కలవరపడుతున్నారు. ఇదండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే భాషలలో ఏం మాట్లాడుతున్నారు? వారికి అర్థమైంది ఏంటండి? భాషలో మాట్లాడేది ఏంటి అర్థమయ్యేది? ఒక్కసారి మీరు దయచేసి అందరిది ఇవ్వండి. 11వ వచనం చాలా స్పష్టమైన మాట ఇది. అపోస్తల కార్యం 2:11 చదవండి, మైకులో చదవండి. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో, ఎవరి భాషలతో, ఎక్కడెక్కడ నుండి వచ్చినారో వాళ్ళ భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొను. ఎవరి కార్యాలు చెప్తున్నారు? దేవుని గొప్ప కార్యాలను. హల్లెలూయా.
చెప్తున్నారు. అనేక మంది అనేక చెప్పేసి భాషలలో చెప్పి వారి గొప్పతనం చెప్పుకోవడం కాదు, మినిస్ట్రీ గురించి, ఫ్యామిలీ గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి, వీటన్నిటి గురించి చెప్పుకోవడానికి కాదు. మనం ఇక్కడ నిలబడి చెప్పేది ఎవరి గురించి చెప్పాలి? దేవుని గొప్ప కార్యం. ఎవరి గురించి అన్నా ఎవరైనా చెప్పుకున్నారనుకో సెల్ఫ్ డబ్బా అంటారు కదా, వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు. అది కాదు, డబ్బాలు కొట్టుకోవడానికి దేవుడు పంపించింది, దేవుని కార్యాలు వివరించడానికి. హల్లెలూయ, అది మనం వినాలి, అది కనిపెట్టాలి మనం. హల్లెలూయ. ఇక్కడ వీరికి అర్థమవుతుందా కాదా? అక్కడ వచ్చిన వారందరికీ అర్థమవుతుంది, వారి వారి భాషల్లో మాట్లాడుతున్నారు. అయ్యో నాకు జీష్ లాంగ్వేజ్ రాదే, హెబ్రీ భాష రాదే, ఎలాగూ అని చెప్పేసి నేను అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు నా భాషలో నాకు అర్థమయ్యేలాగున స్పష్టంగా నాతో మాట్లాడతాడు. హల్లెలూయ. నాతో మాట్లాడే దేవుడు. హల్లెలూయ. ఆయన మాట్లాడతాడు కాబట్టి ఆయన నాకు మాట్లాడినప్పుడు అర్థం కాని భాషలో మాట్లాడాడు. అర్థం కాని భాషలో మాట్లాడేది సాతాను. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఏ భాషలో మాట్లాడుతూ భాషలతో ఏమి మాట్లాడుతున్నారు? దేవుని గొప్ప కార్యములను గురించి మాట్లాడాలి. దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు నా జీవితంలో, ఇలాగూ చేసినాడు, అలాగూ చేసినాడు, దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి దేవుని గురించి ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి. హల్లెలూయ. అది దేవుడు కోరుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఈ చివరి దినములలో కూడా అనేక మంది ప్రవచిస్తారని, భాషలలో మాట్లాడతారని ఇవన్నీ కూడా ఉన్నది. మీకు ఒక రెండు వచనాలు అవుట్లైన్గా మీకు వివరించి చెప్తాను. ఇక్కడ చూడండి, మొదటి కొరింథీ పత్రిక 14:3 హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో ఇక్కడ చూడండి, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనును కాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలగజేయును. ఇక్కడ చూడండి, ప్రవచించేవాడు అంటే వాక్యం చెప్పేవాడు, సంగమునకు క్షేమాభివృద్ధి కలుగులాగున ప్రవచింపాలి. ప్రవచనం వచ్చినా కూడా అది ఎవరి క్షేమం కోసమండి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే అది ప్రవచించాలి. దానికంటే ముందు భాషతో మాట్లాడువాడు తనకే సెల్ఫ్గా తనకు తానే క్షేమాభివృద్ధి పొందినట్లుగా భాషలతో మాట్లాడుకునవచ్చును. అది అందరితో కాదు, అందరి ముంగట డెమాన్స్ట్రేట్ చేస్తారు, పబ్లిక్గా మాట్లాడుతూ ఉంటారు. పబ్లిక్గా మాట్లాడి చప్పట్లు కొట్టి వారు భాషలతో మాట్లాడుతూ అబ్బో ఫుల్ ఆత్మ వచ్చేసింది. నిన్న కూడా ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, అయ్యగారు నేను అభిషేకం పొందుకోవాలి, నేను పొందుకొని భాషలతో మాట్లాడి నేను మొత్తం అల్లరి చేయాలి అన్నట్టుగా మాట్లాడేది. అంటే అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకున్నారంటే దాదాపుకు 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల్లో మీకు పరిశుద్ధాత్మ లేదని ఎవరు చెప్పినారు అని ఒక చిన్న వాక్యం ఎత్తిపెట్టి చూపించిన. పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడున్నది? మీలోనే ఉన్నది. హల్లెలూయ. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువును మారు మనసు పొంది సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము పొందినారో, పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ హృదయములో నివాసము చేస్తాడు. హల్లెలూయ. మీకు ఇంకొక అభిషేకం ఎక్కడి నుంచో వచ్చి ఎవరో తైలాభిషేకం అని ఇప్పుడు కొంతమంది పిలుస్తున్నారు, కొంతమంది బూరలతో అభిషేకం చేస్తాం రండి 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 అంటున్నారు. తైలాభిషేకం అని, ఆ అభిషేకం అని, ఆదివారం నాడు మొదటి ఆదివారం నాడు అభిషేకం అని ఇలాగూ ప్రజలను మభ్యపెట్టి మోసపెట్టి చేస్తున్నారు. హల్లెలూయ. అంటే వారు చేసేది తప్ప, పాస్టర్ గారు మీరు చేసేది ఒప్ప అంటే నేను చేసేది ఒప్ప అని నేను చెప్పను, కానీ వాక్యం ఏం చెప్తున్నదని నేను చెప్తున్నాను. హల్లెలూయ. ఒకసారి చూడమ్మా, 1 యోహాను 2:27 2:27 అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. ఎక్కడ నిలుచున్నదండి? ఎక్కడ నిలుచున్నది? అభిషేకం ఎక్కడుందమ్మా? ఈ అభిషేకం ఎప్పుడొస్తుంది? మీరు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ యేసు ప్రభు మీదకి ఎలా వచ్చిందో అలాగే మీలోనికి వస్తుంది. వచ్చి మీరు ముద్రింపబడతారు, స్టాంప్ వేస్తాడు నీకు. ఏమని? నీవు దేవుని బిడ్డవు. హల్లెలూయ. హీ బిలాంగ్స్ టు గాడ్, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని రాస్తారు కదా బోర్డు పెట్టి. అలాగే నీకు ఒక ముద్ర వేస్తాడు పరిశుద్ధాత్మ, నువ్వు దేవుని బిడ్డవని. హల్లెలూయ. నీవు అభిషేకింపబడిన వాడను. ఆల్రెడీ నీకు అభిషేకం లేదని చెప్తా అంటే నువ్వు నిజంగానే అనుకుంటున్నావు. అందరు ఎగురుతున్నారు, నేను ఎగురుతలేనండి. అందరు అరుస్తున్నారు, నేను అరవడం లేదేంది. అరిచేది కాదండి,
అరవడానికి కావాల్సింది కాదు అభిషేకం, అరుస్తూ ఉంటే సైలెంట్గా ఉండడానికి కావాలి అభిషేకం. హల్లెలూయ. సైలెంట్గా ఉండడం మోస్ట్ పవర్ఫుల్. అరవడం కాదు, కొట్లాడడం పవర్ఫుల్ కాదు, కొట్లాటను భరించడము పవర్ఫుల్. హల్లెలూయ. కాబట్టి మనం పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు. ఆ పరిశుద్ధాత్మ మనకు ముద్ర వేసిన మనం ఎవరము? దేవుని పిల్లలు. మనల్ని అభిషేకించిన మళ్ళీ కొత్తగా అభిషేకం పొందుకోవడం అభిషేకం కాదు, ఆ పరిశుద్ధాత్మను అడగాలి. ఏమని? శక్తిని దయచేయి ప్రభువా. హల్లెలూయ. శక్తి కావాలి, పవర్ కావాలి. అందుకని అపొస్తలకార్యం 1:8 అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ పరిశుద్ధాత్మ వచ్చి మీకు శక్తిని ఇస్తుంది, ఏమి చెయ్యాలో కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. వి నీడ్ ద పవర్, నాట్ అనాయింటింగ్. ఆల్రెడీ అనాయింటెడ్. అందరం పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. లేదంటే లోకం మీద పడి ఎవరి దారులు ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి మనం ఇక్కడ ఎందుకు వచ్చినామంటే వీఆర్ అనాయింటెడ్ వన్స్. మనం అభిషేకింపబడినం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినాం. మనం ఆయన సన్నిధిలో అడగల, ప్రభువ ఈ సమస్యను, ఈ అనారోగ్యతను, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందిని నేను ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని దయచేయి ప్రభువ అనగానే ఇమ్మీడియట్గా ఈ రిలీజ్ చేస్తా. హల్లెలూయ. 2 ఆ యొక్క పిల్లర్స్ మధ్యన నిలబడ్డాడు సంసోను. దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసినాడు. ఇమ్మీడియట్గా అభిషేకం పొందుకున్నాడు. ఆ తల వెంట్రుకలు పెరిగినాయి అభిషేకంతో. 2 ఆ యొక్క పెద్ద దేవాలయంకు ఉన్నటువంటి ఆ యొక్క 2 మూల స్తంభాలను నెట్టివేసినాడు. దేవాలయం అంతా కూలిపోయింది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దట్ టైమ్ హీ నీడ్ ద పవర్. ఆ పవర్ని అడిగినాడు, ప్రభా ఈసారి నన్ను జ్ఞాపకం చేసి. అప్పుడు శక్తినిచ్చినాడు. హల్లెలూయ. నీవు కూడా నేను కూడా ఇప్పుడు మనం ఏదో సమస్య వచ్చిందని బెంబేలెత్తిపోవడం కాదు, కానీ ఆ సమయంలో ఈ సమస్యను ఎదిరించే, ఈ సమస్యను ఓవర్కమ్ చేసే శక్తిని నాకు దయచేయి ప్రభా అని మనం అడగాలి. హల్లెలూయ. అభిషేకం ఎవరిలో ఉన్నది? మనలో ఉన్నది ఆల్రెడీ. ఇంకెక్కడి నుంచో అడప్పి చేసుకోవాలి? ఎవరో తల మీద చెయ్యి పెట్టాలి, నూనె పోయాలి, ఓ 10 మంది వచ్చి ఇలాగ నుంచి చేతులు పెట్టి ది బ్లెస్ బ్లెస్ కాదండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి నొందెదరు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాను. శక్తిని పొందుకోవాలి మనం. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాము ఆల్రెడీ. కాబట్టి మనం ఏమి కలవరపడి ఎవరో ఏదో చెప్తున్నారు అని చెప్పేసి, ప్రతి ఆదివారం అభిషేకం అయితే అభిషేకం అనేది కాదు. ఒక్కసారి నువ్వు అభిషేకింపబడినావా జీవితాంతము ఉంటుంది అది. హల్లెలూయ. పరిశుద్ధాత్మ తొలగిపోదు, మీలో ఉంటుంది. మన పాపములను మన తప్పులను ఒప్పింప చేస్తుంది. ఏదైనా నువ్వు పొరపాటు చేస్తే దాన్ని కూడా ఒప్పింప చేస్తుంది. బిడ నువ్వు తప్పు చేసినావు, ఈ తప్పును ఒప్పుకొని మళ్ళీ దేవునితో సమాధాన పడు అని చెప్పేసి చెప్తుంది. హల్లెలూయ. అలాంటిది పరిశుద్ధాత్మ కానీ, పరిశుద్ధాత్మను తప్పు చేయగా పారిపోతుందా అని చెప్పేసి, అది పాత నిబంధన కాలం. హల్లెలూయ. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు, యోహాను సువార్త 14:16 ఉంటుంది, ఎల్లప్పుడు మనలో ఉండడానికి వచ్చినాడు ఆయన. హల్లెలూయ. ఆయన వెళ్ళడు, మనము చనిపోతేనే వెళ్తాడు. హల్లెలూయ. చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మ ఉంటుంది కదా, మన ఆత్మను, పరిశుద్ధాత్మ మన ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళాలా, వదిలిపెట్టాలా అనేది ఆయన డ్యూటీ చివరి వరకు. అందుకనే అనేక మందికి నేను ఎందుకు చెప్తానంటే, చివరి దశలో ఆయన ఉన్నాము కూడా, వారికి ఫోన్లో ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకొని మారు మనసు పొందమని చెప్పండి అని ఎందుకు అంటానంటే, ఆ చివరి క్షణంలో వారు ప్రభు నామంలో ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు వారి ఆత్మను కాపాడుతాడు, నరకానికి వెళ్లకుండా కాపాడుతాడు. హల్లెలూయ. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. ఒకసారి చూడమ్మా యోహాను సువార్త 14:16 చదవండి. నేను తండ్రిని వేడుకొందును. యోహాను 14:16, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు, లేకపోతే కొద్ది ఆదివారం నుంచి వెళ్ళి ఆదివారమేనా, నెలకొక్కసారేనా, సంవత్సరానికి ఒక్కసారా, ఏమంటున్నాడమ్మా వాక్యం? మీ బైబిల్లో చదువుకోవాలి. చదువుకుని వాళ్ళు చెప్పేదాన్ని విని మీరు విశ్లేషించాలి. యూ హ్యావ్ టు ఫిల్టర్ అండ్ ఎగ్జామిన్ అండ్ ఇంట్రాగేట్ దట్ వర్డ్ వాట్ దే ఆర్ సేయింగ్ టు యూ. మీతో ఏం చెప్తున్నారు అనేది చెప్పి ఎగ్జామిన్ చేయాలి. ఊరికే చెప్పగానే నమ్మడం కాదు, వాక్యం ఏం చెప్తున్నది. హల్లెలూయ. అందుకని మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటక, ఎల్లప్పుడు నుండడానికే పరిశుద్ధాత్మ వస్తుంది.
వచ్చిన తర్వాత నువ్వు చివరి దశలో ఉంటే నీ ఆత్మ విడిచిపెట్టబడితే ఆయన వదిలిపెడతాడు, లేదంటే నీ ఆత్మను భద్రముగా పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు అన్నీ బోధిస్తుంది. కాబట్టి ఈ భాషల ద్వారా మాట్లాడుతున్నారు ఎవరో, వారు అత్యంత దేవునికి ప్రియమైన వారు ఇంకా కానే కాదు. నాకు కూడా భాషలు రావండి, టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్తున్నాను. హల్లెలూయా. అవును, నేను అడిగినాను, ఏంటి ప్రభా ఈ భాషలు, అందరు భాషలు మాట్లాడుతున్నారు, నాకేం భాషలు రావట్లేదు, మరి నా పరిస్థితి ఏంటిది? ఒక పాస్టర్ అన్నాడు, భాష మాట్లాడితేనే పరలోకం పోతావు లేకపోతే నరకమే అన్నాడు. అయ్యో దేవా, మరి నాకు రాదు కదా, నాకు నరకమే నా శరణ్యం, ఏంది ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను, అడుగుతున్నాను, బైబిల్ చదువుతాను. బైబిల్ చదువుతుంటే ఈ యొక్క యోహాన్ సువార్తలో ప్లస్ ఈ మొదటి కొరింథీ పత్రికలో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది ఒక భాషలకే పరిమితమైనది కాదు. హల్లెలూయా. ఎన్నెన్నో యాక్టివిటీస్ ఉన్నాయి. 9 ఆత్మ ఫలాలున్నాయి, 9 ఆత్మ వరాలున్నాయి. అనేకమైన కార్యాలు చేసేది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నువ్వు చేసేది ఈమె చేయలేదు, ఈమె చేసేది ఆమె చేయలేదు, వాళ్ళు చేసేది నేను చేయలేను. ఒక్కొక్కరిని ఒక్కొక్క తలాంతు చేత దేవుడు అభిషేకిస్తాడు. అభిషేకించి ఆ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా వాడుకుంటాడు. హల్లెలూయా. అందరికి ఒకటే ఉండి అందరు ఒకటే పని చేస్తే మరి ఇంకే మిగతా మీరు అందరు బోధిస్తే ఇక్కడ ఎన్ని పిలిపిట్లు కావాలి? మీ అందరు పాడేవారైనారు, మీరందరూ వాక్యం చెప్పేవారైనారు. ఇలా ఉండకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు వారి వారి తలాంతుల చేత నింపి వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ గురించి అనేకమైన అపోహలు ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరం అంతా మనం అనేక విషయాలను మనం ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు భాషల ద్వారా మాట్లాడతాడు. ఒకసారి చూడమ్మా, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. ఈ భాషలను గురించి మనం కొద్దిగా అవుట్లైన్ తొందరగా 14వ వచనం 13 నుంచి చూడండి. ఇది మీరు చెప్తారు, ఇక అనేక మంది భాషలు మాట్లాడే వరకు మీరే చెప్తారు ఈ వాక్యం ద్వారా. అమ్మ అందరు దయచేసి తీసి చూడండి 13, 14 వచనాలు. 14వ అధ్యాయము మొదటి కొరింథీ 14వ అధ్యాయము 13, 14. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ఏమి చెప్పాలట వారు? అర్థము చెప్పాలి. ఏ భాషతో మాట్లాడినా ఎదుటి వారికి అర్థం అయ్యేలాగున ఆ యొక్క మాట్లాడిన దానికి అర్థము చెప్పాలి. హల్లెలూయా. మరి ఒక్కసారి చదువు. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయాలి. వాడు ఎన్ని భాషలు మాట్లాడినా దానికి అర్థము చెప్పాలి. అర్థం చెప్పకపోతే ఆ భాష మాట్లాడదాని మీద ఉంటుంది, కానీ అదంత అంత డీప్గా వెళ్ళను నేను. అయితే ఆ భాషతో మాట్లాడినప్పుడు దాని అర్థం కూడా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవ్రీ భాషలో గంట సేపు మాట్లాడిన అనుకోండి, నాకే ఎవ్రీ భాష వచ్చి నేను నేర్చుకొని వచ్చినానని చెప్పి మీ అందరితో ఎవ్రీ భాష మాట్లాడితే మీరు అందరూ ఏమనుకుంటారు? నిన్నటి దాకా పాస్టర్ మధ్యగానే ఉండే, ఇవాళ ఏమైంది పాస్టర్కి? ఏమైంది? హాస్పిటల్ చూపించాలి అంటారు. అవునా కదా? ఎందుకు? మీకు ఒక్క మాట అర్థం కాలేదు కాబట్టి. మీకు అర్థం కాకపోతే ఏమైపోతుంది? వ్యర్థంగానే ఉంటుంది. అలాగూ కాదు, భాష మాట్లాడేవారు దాని అర్థము చెప్పు శక్తి కలగాలి, శక్తి పొందుకోవాలి అర్థం చెప్పడానికి. చెప్పినప్పుడు వారికి అర్థమవుతుంది. ఇంకా చూడండి, నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చేస్తాను. మీ అందరికంటే నేను ఎక్కువ చేస్తాను, కానీ దేంది దానికి ఎక్కడెక్కడ ఏమి చేయాలనే జ్ఞానము కావాలి. హల్లెలూయా. భాషలు మాట్లాడంగానే వీళ్ళే గొప్పవాళ్ళు, నాకు భాషలు వస్తలేవు అని చెప్పేసి మీరు భయపడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో దేవుడు తన పరిశుద్ధాత్మను ఉంచినాడు. హల్లెలూయా. చివరికి ఈ మాట చెప్తాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చినారు సంఘానికి, మిమ్మల్ని అందరినీ నడిపించింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన నడిపింపకపోతే, ఆయన ఆకర్షించకపోతే ఆయన యుద్ధకు ఎవరు రారు. మీరు అందరూ వచ్చినారంటే దేవుడు మిమ్మల్ని ఆకర్షించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు మాట్లాడే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి ఆయన భాషల ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ 14వ అధ్యాయంలో చూడమ్మా, 27-31 వరకు ఉంటుంది.
భాషతో ఎవడైనను మాట్లాడినను. 28వ వచనం, అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంగములో మౌనంగా ఉండవలెను గాని తనతోను దేవునితో మాట్లాడుకోవచ్చు. పర్సనల్ గా వన్ ఆన్ వన్ దేవునితో ముచ్చటేసేట భాషలతో మాట్లాడు, మనుషులతో కాదు. ఎందుకంటే నువ్వు ఏ భాషలో మాట్లాడినా దేవునికి అర్థమవుతుంది కాబట్టి దేవుడే చూసుకుంటాడు. దేవునితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడాలి, మనుషులతో మాట్లాడకూడదు. కానీ మనుషుల మధ్యన మాట్లాడి కన్ఫ్యూజ్ చేసేవారు అనేక మంది ఉంటున్నారు. మనం దయచేసి వాటన్నింటిని గమనించాలని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవునికి దేవుడు భాషలతో మాట్లాడతాడు, ఆయన అర్థమయ్యేలాగున తన సందేశాన్ని తెలియజేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఇంగ్లీష్లో బోధ చేస్తే ఏం చేస్తారు, పక్కన ట్రాన్స్లేటర్స్ ఉంటారు. ఆ ట్రాన్స్లేటర్ చెప్పేదాన్ని అర్థం రాని వాళ్ళు ఆ ట్రాన్స్లేటర్ చెప్పేది వింటారు. అలాగూ దేవుడు అర్థం కాకుండా మాట్లాడడని మీరు దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. మన దేవుడు భాషల ద్వారా కూడా మాట్లాడతాడు, కానీ అర్థమయ్యేలాగున మాట్లాడతాడు. హల్లెలూయా. నీ భాషలో మాట్లాడతాడు, నీ భాషలో నీకు అర్థమయ్యేలాగున మాట్లాడతాడు. అలాగూ దేవుడు మాట్లాడతాడు. 6వది